కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. అలాంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలోని నేతలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆయన స్పందించారు. ఈ రకమైన పోస్టుల వల్ల తమను అభిమానించే నాయకుడికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కాంగ్రెస్లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీపీసీసీలో హాట్ టాపిక్గా మారాయి. అయితే రేవంత్ అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అడ్రస్సులు లేకుండా కొంత లేక అజ్ఞాత వ్యక్తులుగా కొంతమంది, కొన్ని సంస్థలుగా కొంతమంది, గ్రూప్స్గా కొంతమంది, కొంతమంది నాయకులుగా అభిమానులుగా కొంతమంది, ఒక విధమైనటువంటి సరదాగా కొంతమంది, ఒక కషితో ఈర్ష్యతో లేక ఈ రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి ఆ విధంగా మీరందరు రోజు వింటున్నారు. ఇది పైనుంచి కింది దాకా చాలామందిని ఒకరికొకరు ఆ సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్క నాయకుడిని పరుష పదజాలాలు ఉపయోగించటం, అసహ్యంగా మాట్లాడటం, అవమానపరచాలని ఉద్దేశించటం లేక బెదిరించటం లేక ఏదైనా అవసరం లేని విషయాలన్నింటినీ సవాల్ చేయటం, ఆ విధంగా ఆ సోషల్ మీడియా ద్వారా కొంత ఉపయోగించే వాళ్లకు ఉపయోగం లేదు, ఆ వార్తలతో ఉపయోగం లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ఇక్కడ